ఇక మనకు ఎలా అయింది కదా ఇక మీ నర్సే తాత రానే వచ్చింది బిడ్డలారా అందరికీ పేరు పేరున శరార్థి ఈ కొండలల్లా కూరలల్లా ఈ చెట్లల్లో షేవల్లా తిరిగి పాడైపోను నాకు కనుక ఏ రకంగా ఈ మోకాళ్ళ సిప్పలు అరిగిపోయినాయో బిడ్డలారా ఓ ఎమ్మెల్యే కూడా ఈ మోకాళ్ళ సిప్పలు పర్యబెట్టినాట ఇటు అటు ఇటు వాటులోకి అంటున్నాయట ఇక పాడైపోను మరి ఆయన ఎవరి కోసం బాధపడడు ఏంది ఏ కదా ఇక ఈ ఉంటే బిడ్డలారా హమ్మో ఊ అన్నా ఆ అన్న మాట మాటకు గుండు గుత్తగా కేసీరావుని పక్క పెట్టిందట మన జలగయ్య శల్య గౌరాల శల్య ఉండే కదా షర్మిలమ్మ ఇక ఆ ముచ్చట్లు మొత్తం చెప్పుకుందాం కానీ ఆ తలకాయ వార్త సంగతి ఏందో అరుచుకుందాం పారి బిజలారా లాల్ దర్వాజా కాడ నర్సే తాత తగ్గేదేలే అంటున్నా భక్తుల బోత రావులన్న కోసము రాజయ్య తిప్పలు రిగిపోతున్నాయి పో మోకాళ్ళ సిప్పలు సాగుబోతున్నా అట పల్లె ప్రకృతి వనం అధికారుల మీద మండిపడుతున్నా జనం కేశరావును వడబోస్తున్నా షర్మిల షర్మిలను గాలిస్తున్నా సోషల్ మీడియా వాయో నీ దండం పెడితే ఇంతకు నలభై మంది వైసీపీ ఎమ్మెల్యేల అసలు ముచ్చటేందో జలగయ్యకే తెలవదాడను కానీ బయట మాత్రము పవన్ అయ్య మీదకే బుస్సుల లేచి ఇట్లా పొంగినా కానీ లోపటంగా మాత్రము పవనయ్యను గుండెలో పెట్టుకొని పండుగ చేసుకుంటున్నారట ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఆ అట అంటే మరి ఏటను సూడూరి మీరే ో నీదండం పెడిగాడు ఇక ఇప్పుడు నలభై మంది వైసీపీ ఎమ్మెల్యేల పానము గుట్కు మిటుకు గుట్కు మిటుకు అంటుందట ఎందుకంటారా పోయిన ఎలక్షన్లల్లా టీడీపీ జనసేన పొత్తు కలవకుండా ఏరే ఏరే పోటీ చేసే కదా ఇక గట్ల ఓట్లు చీరి ఓడిపోయే నలభై మంది వైసీపీ ఎమ్మెల్యేలు పవనయ్య పుణ్యాన అదృష్టం కొద్దీ గెలిచిర్రాట ఇప్పుడు కూడా వచ్చే ఎలక్షన్లలో తోటి పవనయ్య దోస్తారం చేయకుండా ఏర్పాటే పోటీ చేస్తే మేము మళ్ళా గెలుస్తామని సంకల గుద్దుకుంటురాట కానీ మరి తీర ఎలక్షన్లు మూది ముందలకి వచ్చినాక పవనయ్య టీడీపీతో దోస్తీ కడితే మాత్రం మా పని గోవిందే గోవింద అని మొత్తుకుంటున్నారట ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది పుసుక్కున టీడీపీ జనసేన కలిస్తే మాత్రం పేర్ని నాని వెల్లంపల్లి శ్రీనివాసు వాళ్ళ నాని చెరుకువాడ రంగనాథరాజు కన్నబాబు అవంతి శ్రీనివాసు మేకతోటి సుచరిత అనిల్ కుమార్ యాదవ్ ఎ స్కూల్లో పాడే కథే అవుతుంది అని ఈ నోట ఆ నోట గుసగుసలు మొదలైన ఏట నువ్వు ఇక గంజుకే పవన్ పొత్తి పొత్తు విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో ఏం కోతా అని ఒకటే రంది పడుతున్నాట ఈ నలభై మంది ఎమ్మెల్యేలు మరి కొసకు మరి పవన్ అయ్య ఏటా చేస్తాడో ఏమపో పవనయ్య నీసేతులనే ఉందేమయ్యా ఈ నలభై మంది ఎమ్మెల్యేల కథ తినగల అమ్మ తిండి తీర్థాలలో బయటపడుతుందా అన్నట్టు అస్సలు మొత్తం షర్మిలమ్మ మనసులో ఏముందో యశవంటి ముచ్చట రగులుతుందో ఇప్పి చెప్పిందుర్రో కానీ అంత బాగానే ఉంది కానీ ఆమె కూడా జర్రంత కీలు తప్పిన పని చేసి సిక్కుల పడ్డదుర్రో చూడు మీరే అకా షర్మిలాకా కేసీరావు గురించి ఏమైనా చెప్తావా చెప్పు మరి దా రైతులు ఉంటారట వరి వేసుకుంటే ఉరి అని సన్నాసి మాటలు మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్టు దేనికి పనికి వచ్చినట్టు ఎవరికి పనికి రాకున్నా ఆ కేసీరావు ఫామ్ హౌస్ కు పనికి రాలేదా ఏంది గట్ట మాట్లాడతావేమా తమాము అట్లే ఈ తెలంగాణ అప్పుల గురించి ఏమైనా మాట్లాడేది ఉందా కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు ఆ డెట్ సర్వీస్ ఇంకా ఆ లోనుకు కావాల్సిన వడ్డీ కట్టడానికి వేల కోట్లు కడుతున్నారు కరెంటు బిల్లు వేల కోట్లు కడుతున్నారు అబ్బా నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థమే నువ్వు అయితే వరి 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 నా పానం పడమారుతుంది అరే మడమ దిప్పని మాట దప్పని తెలంగాణ జాతిపితానమ్మా ఆయనే ఈ అప్పుడు ఓ లెక్క రాయేది ఇంకా కూడా తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ ఒక్క దెబ్బకే నెరవేరుస్తాడు జర దయసా రావమ్మా నువ్వు కొంత నడవంగా అబ్బా అబ్బాబ్ సారు గురించి నీకు తెలవనట్టుందాక మాట తప్పితే తల నరుక్కునే రకం సారది ఏమనుకుంటున్నావు ఏదో ఆనదేవుని కోపానికి కాళేశ్వరం ఎర్ర కర కలదప్పింది అంతేగా అబ్బా 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 గీంత దానికే కాళేశ్వరము కాళేశ్వరమా అని కథ చెప్పుకొస్తున్నావు మొత్తం ఇంకేం సంగతి చెప్పు తవదాబా ఇంత జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు ఇంత ఖర్చు పెట్టారు ఇంతగా ఇది హోప్లెస్గా రెండేళ్లలోనే కూలిపోయిందంటే ఇప్పుడు కేసీఆర్ గారు తలకా ఎక్కడ పెట్టుకుంటారు అబ్బా ఏంది చర్మలేక నువ్వు ఏ తప్పు చేయనట్టు మాట్లాడుతున్నావు అరే లాల్ దర్బా పెద్ద బోనం చేసి అమ్మవారికి బోనం పెట్టేవా అమ్మ నువ్వు నది మధ్యనే బోనం వేసి పెట్టిపోతు ఇంకా చక్కగా మాట్లాడుతున్నావు తాగుడు తాకుడు వాళ్లకు టంగడు అన్నట్టు మరి నీ తపనసాగతి జనాలు చెప్పవా అమ్మ ఏమైనా కేసీరావు సుతులే వేయించిపోతున్నావు కుసోని ఏ ఆ పో మానే ఉంది అయ్యయ్యో రాజయ్యా ఎంత కష్టం అయినా నీకు గిందుకే కావచ్చు నా వెనుక మా తాత ముత్తాతలు తాతలు అంటుండేది రా గదులు కాని వస్తాయి కానీ కారాలు కాని రావని అనేది పాపం ఈ ఎమ్మెల్యే చెప్పుకోలేని కష్టం వచ్చాయి ఏమున్రా దునియా అయ్యయో గట్టి గుప్పరో సూదిబో కొట్టుకొని దేవుడు ఆడుకున్నట్టే ఉందిగా ఈ రాజయ్య సకదనం గడియ పురుషత్తు లేకుండా గవ్వ ఆదాయం లేకుండా తిరుగుతున్నా ముఖ్యమంత్రి గౌరాల కొడుకు ముఖ్యమైన మంత్రి రాములన్న వచ్చే ఎలక్చన్లలో ముఖ్యమంత్రి కావాలని ఇగో గీ ఎమ్మెల్యే రాజేశ్వకుండా తిరగని యాత్ర లేదాటా మొక్కని దేవుళ్ళ నువ్వు రా ఇంటికి ఎత్తు లేకుండా కంటికి నిద్ర లేకుండా నేనేమైపోయినా పర్వాలేదు నా మోకాల శిపలు పలు పర్యబట్టి పర్వాలేదు నాకు నడవలేకుండా ఈ చక్రాల బండి మీద తిరిగినా బాధలు భరిస్తా కానీ మా రావులన్న మాత్రం సీఎం కావాలి అవి తీరాలే అని ఇగో స్టేషన్ గనుపూరు ఎమ్మెల్యే రాజేంద్రుడు రే పాపం జనగామ జిల్లా చిలుపూరు గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామికి పబ్బది పట్టుకుంటా మోకాళ్ళ మీదనే బుడ్డ పొరగాడు అమ్మగాలడినట్టు వారుతుడు రామచంద్ర భూమి మీద ఉన్న ఏ పేదోడికి కూడా ఇంత కష్టం రాలేదేమోను గేదె ఉండగా దూడ ఉండగా గుంజకు వచ్చరా గురకవాత పురోగం అన్నట్టు మరి ఎవరికి లేని ఆరాటము ఈ తాటికొండ రాజయ్యకే ఎందుకు అనేది మీ అనుమానం అయ్యో మీకు తెలియదా అనురా గతంలో కేసీరావు ఈ రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి కొలువు ఇస్తే పడిపడనోళ్ళు ఈ రాజయ్య మీద నిందలు పోపితే పదవి ఉడవీకేసరికి సారు ముఖం చిన్న పోయింది అప్పటి నుంచి ఇక ఇప్పుడన్నా ఈ రకంగా చేస్తే రావులన్న ముఖ్యమంత్రి అయితే మళ్ళా మంత్రి పదవి కొట్టకు అవకాశం కోసం ఎదురు చూస్తే ఇక ఇంతల్నే రావులయ్య పుట్టినరోజు వచ్చేసరికి తగ్గి మంచి పని చేసి మరి అందరి దృష్టికి రావాలి కదా ఆ అందుకే ఈ ఉపాయం అన్నట్టు ఓ రాజరా గువ గూడెకే అవ మంచమేకే అన్నట్టు నీ సాహసం బానే ఉంది కానీ మోకాల శిపాలు వాటి ఇటు ఉత్త ఉత్తపుణ్యానికి దాని పాలయ్యేవే నీ కష్టం సల్లగుండా చిక్కుడు గింజకు తన పాదే తెలవదు అన్నట్టు పదవి మీద నీకు ఎంత పైరం ఉందో అర్థమవుతుంది అట్నే జనాలకు కేశరావు కడుపు సల్లగుండా ఈ బంగారు తెలంగాణలో ఆయన నిండా నూరేళ్ళు బతుక అని కొంతమంది దీవనార్థి పెడుతుర్రా ఆట మరి ఎవరు వాళ్ళు ఎందుకు పెడుతురు చూద్దాం పారి కేసి రావయ్య పల్లె ప్రకృతి వనాలు పెడితే పబ్బతు బట్టి పసందుగా తిరుగుతుండ్రాట ఊర్లల్లో కొంతమంది తాగుబోతులు అసలు రావయ్య ప్రగతి భవన్ల కూర్చొని ఏమని పాట పాడుకుంటుండో ఎరికేనా మీకు మా ఊరు మందారమాల కిలకిల రాగాల జోలా చల్లనైనా ఈ చిరుగాలు మా పల్లె తల్లికి ఆభరణాలు ఉయ్యాలలుగే చెట్ల కొమ్మలు మా నేల తల్లికి తోరణాలు కొండ పొడి చెడి తొలిపోద్దు ఎదలోన తృప్తికి లేదా ఏయద్దు అద్దు మా ఊరు మందారమాలా కిలకిల రాగాల జోలా అని పాడుకుంటుంటే ఊర్లలో కొంతమంది తిరగ తాగుబోతులు ఏం చేస్తున్నారో చూడూరి ఆహాహాహా పచ్చని చెట్లల్ల ఎచ్చగా కూర్చొని లేని శుద్ధులు ఎలా పెట్టుకుంటా తీరొక్క యొక్క ముచ్చట్లు ముద్దుగా పెట్టుకుంటా పల్లె ప్రకృతి వనాలను తాగుబోతులకు అడ్డాగా మార్చుకున్నారు పో ఇక మరి గింత రావసక్కని పని ఏడ జరిగిందంటే ములుగు జిల్లా మల్లంపల్లి ఊలి జరిగిందటను రో ఇక ఈ పల్లె ప్రకృతి వనముల ఎటు చూసినా మందు బాటిల్లు వాటర్ బాటిల్లు గిలాసలు సిగరెట్ డబ్బాలు ఆకాశంలో సుక్కల్లాగా మెరిసిపోతుంటే ఈ అధికారులకు సోయి ఉన్నదా లేదా లచ్చలు ఖర్చు పెట్టి చెట్లు పెడు తాగుబోతులు గీ పని చేస్తుంటే అధికారుల కళ్ళు అత్తగారింటికి పోతున్నాయా అని ఆకృల్ అవుతున్నారు ఊర్ల పొంచి కొంతమంది జనాలు కానీ ఏదేవైనా కెసిరావు కడుపు చల్లకుండా గిట్ల కూడా సాకారం చేస్తుండగా తాగుబోతుళ్లకు ఆహా వా బిజలారా ఈ డోర్న కల్లో పాపం గీ తల్లులు తోట పెడుతున్నా తోట ఎవరన్నా కూలికొస్తారా అమ్మ మనిషికి వెయ్యి రూపాయలు ఇస్తారాట బిడ్డలారా జర రాదురా మామలు కాని పాపం మంది దొరకక ఈ ఊరోళ్ళు ఉక్కిరి బిక్కిరవుతున్నాట చిత్తగించి స్వాతి సల్లగా చూసి విశాఖ విసరకుంటే అనురాధలు అడిగినంత పంట పండుతా అన్నట్టు ఇగో గీడ కలవడే అక్క చెయ్యలే ఆహా ఆకిట్లల్లా కూరగాయల తోట పెడతాడ నువ్వు ఈ అదును పోతే మనకు దొరకతలేదు ఏం చెయ్యాలి ఎట్ట చెయ్యాలి అని ఇగో గుంపు కట్టుకొని ఎట్ట వస్తురో చూడూరి ఏంది తోట పెట్టుడు ఏంది అనుకుంటురా అయితే మీరే చూడు రాదురా ఈ చంద్రం సల్లగుండా ఆ కారు వస్తుందా తోట ఎట్లా పెట్టిరక మరి మీ ఊర్లే దరిద్రము ఎట్లా కొట్లాడుతుందా కాలు లేవు మరియు వీధి దీపాలు కూడా లేవు సాయంత్రం అయిందంటే మాకు పాములు తేళ్ళు వస్తున్నాయి సిసి రోడ్లు లేవు వర్షాలకు మేము బయటకెళ్ళడమే కష్టం అవుతుంది మాకు ఏం చేస్తున్నది గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఇక రోడ్ల మీదనే నాట్లేసే కాడికి వచ్చింది కదా అంటే మరి తెలంగాణలో అభివృద్ధి ఎంత ఉరడి మీద ఉరుకుల పెడుతుందో కదా బంగారు తెలంగాణ మరి గింత మటుకు ఉరుకులో పెడకపోతే బయట దేశంలో రావులన్న పచారా పలుకుబడి కింద పడదాను రా మొత్తం మీద తెలంగాణ అభివృద్ధి మోదం అవుతుంది అన్నట్టు ఓహో బాగుంది పో ఏంది ఎలామా నర్సే తాత శార్మిన కాడ చక్కర్లు కొడుతుండు మా ముసలోనికి ఏం పని పాట లేకుండా వచ్చినా అనుకుంటురా బిడ్డలారా ఏం చేద్దాం నిన్న లాల్ దర్వాజా బోనాలు సూడ చూడసక్కదనంగా జరిగే మరి పెద్ద పెద్ద రాజకీయ లీడర్లు వచ్చి సీనివాళ్ళు వచ్చి ఆటలాడతలు వచ్చి పాటలు వాడతారు వచ్చి తెంపు లేకుండా గుంపుల కొద్దిగా ఇరావు లేకుండా భక్తులు వచ్చి బిడ్డలారా మరి అక్కడ ఏం జరిగింది ఏంది ఏం కథ మరి అమ్మవారి శాంతించిందా లేకపోతే ఇంకా కోపం మీదనే ఉన్నదా ఇక మరి గసవంటి ముచ్చట కూడా తెలుసుకోవాలి కదా మనము మరి అసలే ముచ్చట ఇయ్యాలి ఉంది బిడ్డలారా రంగా ఉంటుంది కదా భవిష్యవాణిలా మరి తల్లి ఆ అమ్మవారు శివశక్తి మీద పూని మరి ఏం చెప్తుంది ఏం కథ ఇక ఆ ముచ్చడు మొత్తం చెప్తానికి వచ్చిన బిడ్డలారా ఇయ్యాలా ఇక పోతున్నా ఆడికే పోతుందా మీకోసమే వచ్చిన మరిగా పిల్లగాడి కాబడుతుడు మంచిగా మురుచుకుంటు మురుచుకుంటాను నవ్వుకుంటూ మాట్లాడుతుండు పిల్లగాడి మంచిగా మొహాల కలగబడుతుంది మరి ఆ పిల్లగాడిని అడుగుతా మరి ఇక్కడ ఏం సంగతి ఇక్కడ సంగతి చార్మినార్ అక్కడ బోనాలు మరి ఎట్ట జరిగినాయి ఏం కదా చెప్పయ్యా బాగున్నావు ఆ పిల్లగా బాగున్నాయి ఏం సంగతి చార్మినార్ కాడ బోనాలు ఎటు జరిగినా నిన్న మంచిది బాగా జరిగినాయి మొత్తం ఉత్సవాలు ప్రతిసారి మంచి జరుగుతుంది గ్రాండ్గా ప్రతి ఏడాదికి అమ్మవారి దర్శనము భాగ్యలక్ష్మి లాల్ద అమ్మవారి దర్శనము ఖాళీగా అమ్మవారిది చాలా మంచిగా ఉంది ఇలా జులూస్ చేయాలా మరి లగం కావాలి మంచి మొక్కునావా మొక్కునా మంచి కావాలండి మొక్కునా ఇంకా లగం కాలే ఎందుకు లగమైంది లగమైనాక మరి లగం కావాలని ముక్కున మాట ముక్కున్నట్టు పిలగ అయితే రెండు ఓపెన్ చేసుకుందా చూస్తున్నా ఉన్నావా ఆన్ చేసి అట్లా ఏం లేదు లగమంటే పిలగాని వేషం చూడు అమ్మో నువ్వు చెప్పే పెద్ద మనిషి ఏం సాగతి ఎట సాగతి ఏరియా కాదు ఏరియా కాదు అంటే మరి ఎట్ట చేద్దాము ఇంకో వాళ్ళు ఉన్నారు ఈ ఏరియా చెప్పే ఇప్పుడు ఏం సంగతి ఈ నిన్న బోనాలు బ్రహ్మాండంగా పెట్టిరు మరి ఎట్ల సంగతి భక్తులకు మంచి అమ్మవారు శాంతించి శాంతించింది వర్షాలు కూడా బాగుపడతాయి వ్యవసాయం కూడా బాగుపడుతుంది నదులు కూడా పారాయి ఇప్పుడు ఆగిపోతాయి అమ్మవారి దేవల్ల అది నాకు తెలిసిన విషయం అమ్మవారు చెప్పారు సరే సార్ ఇక పోతున్నా లాల్ దర్వాజా బోనాల అక్కడికి పోయి మరి అక్కడ రంగంలో మరి భవిష్యవాణిలో ఏం చెప్తుందో ఏం కదా బిడ్డారా మీరు చూస్తూనే ఉండురా ఓ బిడ్డారా ఇక నేను అటో ఇటో కింద పడి మీద పడి లాల్ దర్వాజా బోనాలు అక్కడికి రానే వచ్చినా ఇక మరి ఈ బోనాల కాడ మాత్రం నిన్ననే అనుకున్నాం కదా ఇవాళ కూడా జనాలు తెంపులే కూడా కనబడుతున్నారు మరి ఆ లోపలికి పోదాము మరి ఆ భక్తులు ఏమంటారు ఏంది ఏం కదా మాట్లాడదాము మరి నా తర్వాత బోనాలు ఎట్లా జరిగినాయి జరిగినాయి మంచిగా జరిగినాయి అందరూ అభి ఆనందంగా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారు అమ్మవారి దర్శనం మంచి పోవాలి వాహనాలు జర తక్కువ కరోనా జర అంతా దూరం అయిపోవాలి అని మంచిగా మొక్కినాం మీ దగ్గర అమ్మ తాలి అమ్మని మొక్కున్నావు అమ్మ మంచిగా మంచి మొక్కుకున్నా అందరు బాగుండాలని మొక్కుకున్నా అంతా బాగుండాలి అందరికి ఆరోగ్యాలతో బాగుండాలని మొక్కుకున్నా ఇక మరి ఇంకా కూడా ఇక్కడ మన భక్తులు కనబడుతున్నారు ఇప్పుడు ఏమీ లేదు బోనాల పండుగ అంటే నిన్ననే అనుకురు కానీ ఇవాళ కూడా భక్తులు వాంబో అక్కడ గిటగిడ గిట గిటగిడ లాడుతురు మరి భక్తులు ఏమంటారు ఏం కథ అమ్మ మరి ఇప్పుడు లాడిన తర్వాత బోనాల కాడికి వచ్చినావు మరి ఆ తల్లిని ఏమని మొక్కినావు ఏంది ఏం కదా అందరు ఆనందంగా కరోనా పోవాలి వైరస్ పోవాలి సంతోషంగా ఉండాలి అంతే ఏం లే పిల్లలు జల్లలు అంతే నాకు అమ్మవారిని మొక్కుంటే మంచిగా ఉందని అనుకుంటారు నీకు ఏ విషయం లేదు బిటా మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ అమ్మవారికి ఇక్కడ మేము ట్యూషన్కి వస్తుండే మేము టెన్త్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ పీచీ కానీ ఫాస్ట్ కావడము అమ్మవారికి మంగళవారం శుక్రవారము రావుకాల దీపాలు పెట్టడం కూడా చాలా బాగా కావడము నా పెళ్ళి ముందు కూడా ఇక్కడ వచ్చి మేము దీపాలు పెట్టడము ఏదంటే అది చాలా బాగైంది మా పాప బాబు పుట్టడం కూడా అమ్మవారిదే అంత చాలా బాగుంటుంది ఏం మొక్కుకున్న అవుతుంది మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే మా మమ్మీ వాళ్ళ ఇల్లు ఇక్కడనే వస్తాం ఇక్కడనే మొక్కుతాం ఏదైనా ఇట్లా ఉంది కదా మరి ఇంకో భక్తులను కూడా మొదలుద్దాము

అమ్మవారికి ఒడి బియ్యం పోస్తే ఆ మనసులో ఉన్న కోరికలు మొత్తం తీరుతాయని అదొక నమ్మకం ఒక గాయత్రి పోతురు చెప్తా మీ పెళ్ళి అయిందా కాలే పెళ్ళి కాలే మరి ఇప్పుడు అమ్మకి ఏమని మొక్తావు మంచి కావాలని మొక్తా లగ్గం అవుతా లగ్గం వద్దు ఇప్పుడు టైం ఉంది ఇంకా లగ్గానికి ఉందా నౌకరు రావాలి మొక్తావా మరి నౌకరు ఆ నౌకరు రావాలి కన్ఫామ్ పని కావాలి అంతే మంచి మొక్కుంటుంది దేవునికి అమ్మ తల్లి ఏ ఊరు అమ్మా కందకూరు

తల్లికి ఏం ముగ్గము ఏంది ఏం కదా మనసులో కోరిక ఉండాలి అందరు మంచిగా చూడాలి తల్లిని మా పిల్లలు మేము అందరం అందరూ మంచిగా ఉండాలని అని కొంచెం మంచి ఎట్లా ఎట్లా పడాలో అట్లానే పడాలి అందరు బాగుండాలి ఎలాంటి డిసీజెస్ రావద్దని మొక్తున్నా ఇప్పుడు ఈ తల్లి నేను స్వచ్ఛానికి అంటే ఏ రకంగా నుంచి నమ్మకం అయింది అనమాట అన్ని విధాల నమ్మకం ఉన్నది అందుకని ఇక్కడ మేము ప్రత్యేకంగా తప్పనిసరి వస్తాం మేము ప్రతిసారి వస్తాం అన్న నువ్వు చెప్పే వస్తున్నావే తప్ప అట్టప్పుడు నుంచి తల్లికి ఏమన్నా మొక్తవే వ్యాపారం బాగుండాలని మొక్కుతావా జనాలు బాగుండాలని మొక్కుతావే ఎట్లా అన్ని మంచి ఉండాలని అట్లుండా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు ఇక్కడనే ఉంటాము ఇరవై ఐదు ఏడు వస్తాం నీ ఉంటాం మా బంధువులైతే దేవరకుండ కలవకుడితే నుంచి వచ్చి మా చుట్టాలు బాగానే వేసుకొని అయితే ఇక దూరం ఉంది మాకు దావది ఎందుకు వస్తే నీకు గుడి ఉంది అందరికి ఉంది ఆయనకు గుడి ఉంది అబ్బా

ఏడికెళ్ళి వస్తున్నాము ఏంది ఏం కదా జడ్చల్లాకెళ్ళి వస్తున్నాం జడ్చల్లా ఎప్పటి నుంచి వస్తున్నావు అమ్మవారి మేము ప్రతి సంవత్సరం వస్తాము ఇది తల్లి అంటే తల్లి నీకు ఏ రకంగానేమో నా నమ్మకం కలిగింది అన్ని విధాలుగా మంచిగా చూసుకుంటుంది సంతోషంగా ఉన్నాము మరి చుట్టాలు పక్కాలేరా లేరా చుట్టాలు ఇక్కడ మా అత్తమ్మలు ఉన్నారు మరి మీ కుటుంబం ఏదే చెప్తారు లాజర్ లోకల్

మా తాత వాళ్ళందరూ ఇక్కడి నుంచే మేము ప్రతిసారి అమ్మవారిని దర్శించుకుంటున్నాం ఏ కోరికలు కోరుకున్నా మాకు నెరవేరుస్తుంది చాలా చాలా మంచి పవర్ఫుల్ అమ్మవారు అంటే ఇప్పుడు పోయినసారి నీకు జనాలు ఎక్కువ అనిపిస్తున్నా ఈసారా ఈసారి చాలా జనాలు కరోనా దిక్కలు చాలా తక్కువ అయ్యారు ఈసారి ఎక్కువ అయ్యారు జర అమ్మవారు మంచి దర్శనం ఉంది మంచి దర్శనం అవుతుంది అంటే ఇప్పుడు ఏ కోరిక కోరుకున్నా అమ్మవారు నెరవేరుతుందంటవా కంపల్సరీ కంపల్సరీ ఎక్కడెక్కడికి భక్తులు వస్తుంటారు మంచిగా నెరవేరుస్తుంది అమ్మ అమ్మ అందరినీ చూస్తుంటుంది అందరినీ చల్ల జీవనాలు ఇస్తుంటుంది అమ్మవారు కొలువు ఏం కొలువు చేస్తున్నావు అమ్మవారిని ఏమని మొక్కున్నావు షెడ్ బడ్డ కుటుంబం బాధలు ఉంటాయి కదా అంత పిల్ల పాపలతో అందరు సుఖశాంతిలు ఉండాలని కోరుకుంటున్నా వర్షాలు ఇప్పటి మస్తు పడ్డాయి తల్లి దగ్గర దీవెన తీసి శాంతి ఇచ్చాలి అంటున్నా ఎక్కువ నీరు వాడకుంటూ చూడాలి అమ్మ మంచిగా చూడాలి అందరు ఇప్పుడు వానలు ఎక్కువ పడుతున్నాయి భర్తలు ఎక్కువ పడుతున్నాయి మరి ఎటు చేద్దాం ఇప్పుడు అమ్మవారు ఏమైనా శాంతించేనా శాంతించాలి ఇక శాంతించాలి పిల్లల కోరికలతోటి ఏం అంతా శాంతించడం ఇలా వర్షం లేదు మంచిగా దర్శనం చేసుకుంటాం ఇలా అయితే లేదు కదా అమ్మవారి కోసం గట్టి నుంచి వస్తున్నాము జగన్మాత అందరినీ చల్లగా చూడాలి అని ముక్కున్నాం చూసుకుంటుంది అమ్మ మనల్ అందరినీ ప్రపంచాన్ని మంచిగా చూడాలి

ఆహా కొత్త నువ్వే జోరు మాపడికి అయిపోయింది సంగారేడ్కి వెళ్ళి వచ్చాను ఇక్కడ నాకు ఎన్ని రోజులు తెలియదు అన్న రోజులకి వచ్చాడు మంచి ఉంటారా అంటే వచ్చాను ఇక్కడ సంగారెడ్డి నుంచి వచ్చాం నువ్వు చదువు మంచి చదువుకుంటావా ఎంత ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరి అమ్మని ఎవరి మొక్తావు ఇప్పుడు మంచి చదువుకు చదువు బాగా చదువు బిడ్డ అమ్మవారి గురించి చెప్పురా ఉండాలని సరే సరే ఓ ఇగో ఈ తల్లి ఇప్పుడే కూలీ పోయింది అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చింది మరి అమ్మవారు ఏమని మొక్కింది ఆమె నోట్లకెళ్ళిద్దాం చెప్పా అమ్మ తల్లి మరి అమ్మవారిని ఎవరు మొక్కినవరా అందరూ మంచిగా ఉండాలని మొక్కినా మా కుటుంబం బాగుండాలి మాతో పాటు అందరి కుటుంబాలు కూడా బాగుండాలి తల్లి దీవెనలు అందాలి ఇప్పటివరకు ఎన్నో రోగాలు వచ్చి ఎంతో మంది ఇక్కడైనా తల్లి చల్లని చూపు చూసి అందరినీ బాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓ బిజా తల్లి చిన్నకుండా అప్పుడు చూసినా నేను బిజా మాస్లు పెట్టుకున్నాను నాకు కను బాగా ఆదు ఓ తల్లి అందరూ అందరు కూర్చున్నా నువ్వు రెండు ముచ్చు చెప్పురా చిన్నప్పటి నుంచి మా తర నుంచి వచ్చినా ఇక్కడ రావడానికి అమ్మగారు ఎవరాని ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అమ్మా బల్కం పేట బల్కంపేట మరి ఇప్పుడు అమ్మగారు ఏం ముఖతో పోయి రెండు ముచ్చట్లు చెప్పి రాదురా అందరూ మంచిగా ఉండాల అందరూ సుఖశాంత అంతా మంచిగా ఉండాల అమ్మవారి అందరిని కాపాడాలని చెప్పి వేడుకుంటాం అన్న తెలంగాణ ప్రజలందరందరినీ మంచిగా ఉండాలని చెప్పి అమ్మోని వేడుకుంటాం వామా అమ్మ పెద్దమ్మ మొఖమంతా నీ నీ అన్నీ కూడా నీ సొమ్మే వాళ్ళు తిన్నారా అట్ట ముఖం మార్చుకున్నావు అమ్మగారు పోతే ఎట్టుండే మొక్క అయిన కలకలాగా ఉండాలి చేపు రెండు ముచ్చట్లు ఎంతమంది కొడుకులు పోయాను దర్శనానికి వచ్చినాం అమ్మవారు తనకి కొడుకు బిడ్డ పెళ్లి చేసినావా బిడ్డ పెళ్లి చేసినాం కొడుకు నౌకర్ వచ్చిందా మరి ఏం రాలేదు రాకపోతే అమ్మని మంచి నౌకర్ రావాలని మొక్తం మొక్తం ఒక నీకనే వచ్చినాం మా ఎక్కడ వస్తున్నా బిడ్డ గోలికూర గాంధీ మరి ఎట్ట సంగతి అమ్మకి ఏమని ముక్తావు ఎట్ట చేస్తావు ఏంది ఏం కథ మంచిగా చూడాలని చల్లగా చూడాలి అందరు కాపాడాలి అట్లా వాడాలి ఇంకా వాడాలంటవా ఇంతతో ఆపుదామంటవా చాలు చాలు

అమ్మవారి సత్యాన బేరం ఎట్టింది అమ్మవారి ఇప్పటి వరకు అయితే మంచిది ఎప్పుడు వాహన ఉంటది ఆ తర్వాత అంటే అమ్మవారితో అంటే ఎక్కడికెక్కడ పబ్లిక్ వస్తుంటారు ఇప్పుడు ఎప్పుడు అంటే నినం అనేది వేరు ఇప్పుడు బోనాల పండుగ దూమ్ దాం ఎక్కడెక్కడికి వెళ్ళి నాలుమూర్లోకి వెళ్ళి వస్తున్నారు మరి ఇప్పుడు జరుగుతా అలాగలేదు చిన్న ఊర్లోకి కూడా వస్తుంటారు మంచిది ఈ పిల్లగా ఈ పిల్లగా ఎక్కడా

నేను అనుకుంటున్నా అతమే బంద్ పెడతారేవా నేను అనుకుంటున్నా అమ్మో బిల్లగాడికి గట్టివాడే అమ్మ ఏ ఊర్రాపూర మరి పోయినావా అమ్మకాడికి పోయచ్చివా మంచిగా కొడుకు బిడ్డలు కొడుకు బిడ్డ కోడలు మంచిదేనా కొడుకు పెళ్లి ఇంకా కొడుకు పెళ్లి కావాలే ఇలా మంచి కోడని చూసుకో అమ్మ తల్లి ఇయ్యాలి లేకపోతే గంజి పోసే కోడను చూసుకో ఇక ఏ భక్తుని మందలించినా అమ్మవారి దీవెన అమ్మవారి ఆశీస్సులు కావాలంటారు ఇప్పుడు రకరకాల భక్తులతో మాట్లాడిచ్చిన బిడ్డలారా ఇక మన ఇక చూస్తూనే ఉంటుంది ఇక నేను పట్టుకొచ్చిన శుద్ధులు బోనాల ముచ్చట్లు ఎట్లున్నాయి ముద్దుకున్నాయా రేపు చూసుకొని నా సామీ రంగం ఇంకా గమ్మదిగా మధ్య వాతలు పట్టుకొని వస్తా అంతవరద మీరు చూస్తూనే ఉండాలి మన ప్రైమ్ లైవ్ న్యూస్ ఉంటాయి బిడ్డలారా నమస్తే